ఈ జిల్లాలో ఎంతో చేయాల్సింది. నిన్న మొన్న కూడా అధికారులతో మేము ప్రివ్యూ పెట్టాం హైదరాబాద్ లో, ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లా గురించి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గురించి మాట్లాడినాం. మనసు పెట్టి పనిచేయండి, అన్ని ఉన్న కాడ మనం చేసేదేం లేదు. ఏమి లేని కాడ చెట్టు, లేని కాడ చెట్టు పెట్టు, ఇల్లు లేని కాడ ఇల్లు, కడుపు అంటే కాలిపోయి కడుపు ఇబ్బంది పడుతుంది, ఆకలితో బాధపడుతున్నటువంటి వాళ్ళకి అన్నం పెట్టు. అది కానీ కడప నిండా ఉన్న వాళ్ళకు పెట్టేది ఏమి లేదు. కాబట్టి ఈ జిల్లాలో, ఈ ఉమ్మడి జిల్లాలో చేయాల్సింది ఎంతో ఉంది. కార్యకర్తల మీటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దఫలో 5 జిల్లాల కలెక్టర్లతో, అధికార యంత్రాంగంతో మరి రివ్యూ ఏర్పాటు చేసుకొని ఇక్కడ కావాల్సినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు, ప్రణాళికలకు కూడా మరి వాళ్ళని సిద్ధం లేమని చెప్పడం జరుగుతుంది. సందర్భంగా తెలియజేస్తాను, ఇక్కడికి అశేషంగా వచ్చినటువంటి కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి, మౌపాద్ ఈ యొక్క ఆదిలాబాద్ పార్లమెంట్ కూడా నాకు ఇచ్చింది. నాది మౌపాద్ పార్లమెంట్ లో ఉంటుంది నా మునుగు, మరి నేను ఇక్కడ ఆదిలాబాద్ పార్లమెంట్ కూడా పార్టీ పరంగా కూడా ఇన్ఛార్జిగా ఉన్నా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు యాజ్ ఎ మినిస్టర్ గా ఇన్ఛార్జిగా ఉంటే, పార్టీ పరంగా ప్రత్యేకంగా మరి ఆదిలాబాద్ పార్లమెంట్ కూడా ఇన్ఛార్జిగా ఉన్నా. అంత మాత్రాన ప్రజలకు దూరంగా ఉండడం కరెక్ట్ కాదు. కాబట్టి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు నిత్యం ప్రజలలో ఉండాలి. రాజకీయ నాయకుడు అంటేనే ఒక సేవకుడు, రాజకీయ నాయకురాలు అంటేనే ఒక సేవ. కాబట్టి ఆ సేవ అనేది రాజకీయ నాయకులకు నిరంతరం ఉండాల్సిందే. ఆ సేవతోటే ప్రజలు మనల్ని అందరూ మెప్పిస్తారు.